సింహం మేరా జంగా ముదిందంటే యాగ మేరా సుడిగాలి తుఫాను వేగ మేరా తొలగొట్టే రోషాల పులి బిట్టరా చిచ్చర చిరుతర వాడు పులిలా వచ్చర చూడు గజగజలాడించేది గనుడు కాలు పెట్టి కదపనోడు తాలు కొట్టి నిలిచటోడు భయమంటే ఎరగని బల సూరుడు గంగల్లా దిగనంటే సింహం మేరా జంగా ముదిందంటే అంటే కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలు ఓటర్లకు క్షమాపణలు చెప్పాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ముక్కు నేలకు రాయాలి. మషిపూషి మారేడుకాయ చేస్తాము సికింద్రాబాద్ ప్రజలకు అని అంటే ఎట్లా? అంటే సికింద్రాబాద్ ప్రజలు మీ చాతగానితనము తెలుసుకోలేరనుకుంటున్నారా? ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్యలో పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న అసెంబ్లీ సనత్ నగరే కానీ సికింద్రాబాదే కానీ అంబర్పేట కానీ ముషిరాబాద్ కానీ నాంపల్లి కానీ ఖైరతాబాద్ కానీ ఏ సందులోనైనా ఏ కమ్యూనిటీ హాల్లోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను. ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక యమధర్మరాజులాగా ప్రవర్తిస్తున్నాడు తప్పితే ఒక ప్రజాప్రతినిధిలాగా ఇప్పుడు లేడు, ఇంకా ఎప్పుడు ఉండడు కూడా అని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక రోడ్సు ప్రజలకు ఏపిచ్చింది లేదు, ఒక మెడికల్ ఫెసిలిటీస్ ప్రజలకు అందించింది లేదు, తాగే నీళ్ళ మంచి నీళ్ళ కనెక్షన్ ఇంటింటికి ఇప్పించింది లేదు, విద్యార్థులకు స్కూల్లో కానీ కాలేజెస్లలో కానీ యూనివర్సిటీలో కానీ ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇది నేను చెప్తలేను, కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల మాటనే ఇది. మీరు ఎంత తీసుకొచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం నుండి? ఆధారాలు ఉన్నాయి. మీరు తెలంగాణ ప్రజల నుండి జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ సికింద్రాబాద్ ప్రజల నుండి వసూలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలిసిందే. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఒక కులము కమ్యూనిటీ హాల్స్కి అభివృద్ధి చెందాల్సిన లైబ్రరీస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎలాంటివి కన్స్ట్రక్షన్ చేపించి ఇవ్వలేడు. అది బీసీలే కానీ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ, ముఖ్యంగా నేను మనవి చేస్తున్నా జి కిషన్ రెడ్డి గారు ఒక ఫారెన్ డెలిగేట్ మంత్రిలాగా వ్యవహరిస్తున్నాడు తప్పితే మన సోదరులు మన మిత్రులు ఎన్ఆర్ఐస్ ఉంటారు, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇక్కడి మన స్నేహితులు మన మిత్రులు మన బంధువులు ఫారెన్ దేశాల కంట్రీస్లలో వెళ్ళి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాల కోసము వెళ్ళి స్థిరపడి ఉన్న వాళ్ళని మనము
ఎన్ఆర్ఐస్ అంటాం, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా శ్రీజీ కిషన్ రెడ్డి గారిని నేను నాన్ రెసిడెంట్ ఆఫ్ సికింద్రాబాద్ అంటున్నాను, అంటే ఎన్ఆర్ఎస్. ఇక్కడ తెలంగాణ సికింద్రాబాద్ ప్రజలకు ఎన్నికల్లో గెలిపించుకున్నారు ఎవరిని, జి కిషన్ రెడ్డి గారిని, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు. ఒక రోడ్స్ వేయలేదు, ఒక స్ట్రీట్ లైట్ వేయించింది లేదు, డ్రైనేజ్ కనెక్షన్స్ పెట్టింది లేదు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చింది లేదు, ఉచిత విద్యుత్ ఇచ్చింది లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చింది లేదు, వ్యాపారస్తులకు సబ్సిడీ లోన్స్ ఇచ్చింది లేదు, రైతులకు, కౌలు రైతులకు ఏమన్నా న్యాయం చేసిండా అని అంటే యమధర్మరాజు అక్కడ కూడా. ఈ యమధర్మరాజు పనేంది, ఎంతమందిని మనం చంపినాము అనేసి లెక్క ఉంటుంది తప్పితే కిషన్ రెడ్డి గారి దగ్గర కూడా ఎంతమందికి మనం అన్యాయం చేసినాము, ఎంతమందిని మనం ముంచినాము, దేశాన్ని ఉద్ధరించినాము అనే ఆలోచన తప్పితే కిషన్ రెడ్డి గారికి ఏమి లేదు. ఇంకా కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రి వర్యులు, మాకు కమ్యూనిటీ హాల్ కట్టించింది లేదు, ఒక లైబ్రరీ కట్టించింది లేదు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చింది లేదు, విద్యార్థులకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ స్కాలర్షిప్స్ ఇచ్చింది లేదు, కొన్ని ఉద్యోగాలను ఇప్పించిండ్రా అని అంటే అది లేదాయే, పోనీ వ్యాపారం చేసుకునే విద్యార్థులకు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుండి నీ చేతి ద్వారా ఏమన్నా సహాయం చేసినవా అంటే అది లేదాయే. కిషన్ రెడ్డి గారు, మీరు మీ ముక్కుని నేలకు రాయాలి, సికింద్రాబాద్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. నేను మీకు మనవి చేస్తున్నాను, మీరు యూట్యూబ్ ఛానల్లో డిబేట్కి రండి 13 ఆగస్టున. మీరు కేంద్ర ప్రభుత్వము సికింద్రాబాద్ ప్రజలకు ఎంత అభివృద్ధి చేసిండ్రో, ఎంత దోచుకుండ్రో నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను అవన్నీ యూట్యూబ్లో లైవ్లో పెడతాను. మీరు ఒక ఫారెన్ డెలిగేట్స్లా, మంత్రిలాగా, ఒక ఎన్ఆర్ఎస్ నాన్ రెసిడెంట్ ఆఫ్ సికింద్రాబాద్ లాగా మీరు అనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ డిబేట్కి రావాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మీరే ప్రజల క్షమాపణలు చెప్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు సికింద్రాబాద్ ప్రజలు. లేదు అని అంటే మీరు డిబేట్కి రండి, యూట్యూబ్ ఛానల్ లైవ్ డిబేట్ పెట్టుకుందాము. నా పేరు గౌతమ్ ఏకలవ్య, కేసీఆర్ యువసేన అధ్యక్షుణ్ణి, సికింద్రాబాద్ ఓటర్ని. థ్యాంక్ యూ.